అంటే ఆయన అంత ఫిట్నెస్ కానివ్వండి, అంత హెల్దీగా ఉండడానికి, అంత అందంగా ఉండడానికి ఆయన సీక్రెట్ ఏమన్నా? సీక్రెట్ ఏమీ లేదు, ఆయన ఆనందమే, ఆయన ఆయన మనస్తత్వమే ఆయనకి సీక్రెట్. ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు కనుక ఆరోగ్యం అలాగే ఉంది. డైట్ అనేది లేదు, డైట్ కంట్రోల్ లేదు, చక్కగా తినేవాడు, ఎవరన్నా ఏదైనా పెట్టినా తినేసేవాడు. కానీ ఈ పొట్ట వచ్చేది కాదు, మాకు ఈర్ష వచ్చేది. చక్కగా నీట్గా ఉండేవారు, బలంగా ఉండేవారు. అయితే సార్, అంటే ఇప్పుడు తర్వాత విజయ నిర్మల్ గారు పోవడం, తర్వాత ఇందిరాదేవి గారు, రమేష్ బాబు గారు, ఇలా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఈ విషాదాలు జరిగిన తర్వాత ఆయన ఏమన్నా ఆ బాధ ఏమన్నా మనసులో ఉండి? లాస్ట్ ఇందిరమ్మ గారు పోయినప్పుడు అప్పుడు దెబ్బతిన్నారు, నిర్మల్ గారు పోయినప్పుడు బాగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయనకి. రమేష్ గారు పోవటం, ఇందిరమ్మ గారు పోవటం చాలా లోటు. ఆ పిల్ల మహేష్ బాబు కూడా దాన్ని భరించలేని బాధలో ఉన్నాడు. ఆ కోలుకోవాలని భగవంతుణ్ణి, ఆ మనసును చేయాలని కోరుకుంటున్నాడు మనస్ఫూర్తిగా. చాలా బాధలో ఉన్నాయి. ఇంకా పాప సీతార గౌతమ్ వీళ్ళు కృష్ణ గారికి ఎలా ఉంటుంది సార్ ఆ రిలేషన్? సీతార గౌతమ్ మహేష్ బాబు గారి అబ్బాయి, వాళ్ళందరూ కృష్ణ గారితో రిలేషన్, వాళ్ళు ప్రేమ చాలా ప్రేమగా చూసే మనుషులు అంటే. కృష్ణ గారి పిల్లలు అందరూ బాధపడతారు నాన్నగారిని చూసి. వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా చూసేవాళ్ళు. ఇద్దరు పిల్లలు మంజులాదేవి కానీ పద్మ కానీ ఇద్దరు షూటింగుల దగ్గరకు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు తండ్రి దగ్గరికి. మహేష్ బాబు గారి పాప సీతార గౌతమ్ వాళ్ళు వాళ్ళిద్దరూ అసలు వాళ్ళ నాయనమ్మ వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో, ఏడ్చేశారు. నేను చూసి తట్టుకోలేకపోయాను. తను ఈ తాతగారు పోయినప్పుడు కూడా అలాగే. కృష్ణ గారితో మహేష్ని చూస్తే కళ్ళమ్మ నీళ్ళు పెడుతూనే ఉన్నాడు అబ్బాయి. అత్త ప్రేమ తండ్రి అంటే. సో తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి కృష్ణ గారి పేరు మీద అటువంటి ఏమైనా? వాళ్ళు నిర్ణయిస్తారు కనుక మనకి ఇంకా తెలియదు, తెలుసుకున్నప్పుడు ఆలోచిస్తారు. వాళ్ళందరూ నిర్ణయించుకున్నప్పుడు చెప్తారు. ఏదైనా ప్రతిదానికి నన్ను పిలుస్తారు, ఇంట్లో మనిషిలాగానే, సొంత మనిషిలాగానే. మహేష్ బాబు గారితో కూడా మీకు బాగా వస్తుంది, మాట్లాడతాడు నాతో, నాకు గౌరవం బాగా ఇస్తాడు, బాగా మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. సో అయితే ఆయనతో కృష్ణ గారితో అంటే ఒక బంధువు, ఒక బ్రదర్స్, ఎలా చెప్పొచ్చు మీ రిలేషన్? మేమంతా ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ నేను. సో ఎవరికి దక్కని అదృష్టం? ఖచ్చితంగా నాకు దక్కింది అదృష్టం, అనుబంధం. ఏమని చెప్పాలో నాకు తెలియదు, కానీ నాకు కూడా వాళ్ళు లేని లోటు చాలా పెద్ద లోటు. అలాగే నా వైఫ్ కూడా వెళ్ళిపోయింది, దాంతో నేను కూడా ఒంటరిగాడిని అయిపోయాను. కానీ కొంచెం జాగ్రత్తగా ఫుడ్ విషయంలో వాటిల్లో ఉండి కొంతవరకు ఆరోగ్యాన్ని, మనస్సుని కొంచెం పక్కదారి పట్టించి సైంటిఫిక్గా కొన్ని తెలిసిన పద్ధతులు ఉన్నాయి, మెడిసిన్స్ వాడుకోగల కెపాసిటీ ఉంది, దానికి ఏమేం కావాలో ఇవన్నీ చూసుకుంటూ నాకు ఎప్పుడు ఏదొచ్చినా కళ్ళలో కృష్ణగారు ఇల్లే కనపడతారు, నా వైఫ్ కూడా కనపడుతుంది. అది ఆయన డెత్కు బిఫోర్గా నేను నాతో మేమిద్దరం తెల్లవారుజామున మాట్లాడుకుంటున్నాం, జోక్ చేస్తున్నాను నన్ను, అది దూకవయ్యా, అది ఎక్కవయ్యా, ఇది దిగవయ్యా, ఖాళీ రుతయ్యా అని చెబుతున్నాడు, జంప్ చేయగలవా అని చెబుతున్నాడు. ఎందుకు మెలకు వచ్చింది అలా మీతో అలా జోక్ లేదు? దృష్టి అంతా ఇప్పుడు 24 గంటలు ఆళ్ళతో ఉండే ఉన్న మనిషిని కదా, 24 గంటలు అంటే కాదు, ఎక్కువ రోజులు వాళ్ళతో గడిపిన మనిషిని కదా, నాకు ఆ ఆలోచనలు ఆవిడ కళ్ళకు వస్తుంది, ఈయన కళ్ళకు వస్తుంది. అంటే ఆయన ఆఖరి రోజుల్లో ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా సార్, మీరు రెగ్యులర్గా మాట్లాడడం ఆరోగ్యం గురించి? ఇప్పుడు నేను మాట్లాడితే నేను తక్కువకి వెళ్ళేవాడిని, ఎందుకంటే నన్ను చూస్తే ఆయనకి పూర్వపు జ్ఞాపకాలు వచ్చి ఏడుపు వచ్చేది.
నేను నాకు ఏడుపు వచ్చింది. ఓకే, ముందు చేతులు పట్టుకుని ఏడ్చేవాళ్ళం ఒకళ్ళ చేతులు అనుకోండి. అందుకని భయపడేవాడిని, ఆయన ఇబ్బంది పెట్టకూడదని నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడిని. రావయ్యా కూర్చుందాం అనేవాడు. వెళ్ళినప్పుడల్లా ఇద్దరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం, పైన కూర్చొని మాట్లాడుకునేవాడు. ఆఖరిగా ఎప్పుడు మాట్లాడచ్చు? ఆఖరిగా ఆమె చనిపోయినప్పుడు, ఇందిరమ్మ గారు పోయినప్పుడు. ఓకే, అప్పుడేనా? అంతకుముందు రెండు సార్లు వెళ్ళి వచ్చాను ఇంటికి. తర్వాత వెళదామని నేను ఫోన్ చేశాను, ఒకసారి వెళ్ళి కలుద్దాం, నేను చెన్నై కూడా వెళదాం అనుకుంటూ ఎందుకో నెక్స్ట్ మంత్ వెళదామని ప్లాన్ చేసుకుని ఈలోపు ఒకసారి వెళ్ళి ఒకసారి చూసి వద్దాం, ఆవిడ పోయింది కదా ఎలా ఉన్నారని అనుకుంటూ ఉండగా ఫోన్ చేసి కూడా మాట్లాడా. ఎవరితో అంటే కుర్రాడితోటి. ఏది ఇది రెండు రోజుల్లో ఇది జరుగుద్ది అనగా అక్కడ అంతకుముందు మాట్లాడి ఎలా ఉన్నారు ఏంటి, హాస్పిటల్కి వెళ్ళారంట, ఏంటి విషయం అంటే చెకప్కి వచ్చారు సార్ అది అన్నాడు. ఎలా ఉన్నారు నేను అడిగానని చెప్పు, నేను 10 గంటలకి ఎప్పుడు రేపు 10 గంటలకో ఎల్లుండి 10 గంటలకో ఏదో ఒక రోజు 2 రోజుల్లో వచ్చి కలుస్తాను చెప్పి అలాగేనండి అన్నాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే ఎత్తల. కాసేపటికి అతను ఫోన్ చేసి ఏంటి సార్ అన్నాడు. నేను చెప్పేవాడిని, చెప్పాను సార్ చెప్పాను, వద్దురు కానీ నేను ఫోన్ చేస్తాను మీకు అన్నాడు. తక్కువని జరిగింది. ఆ రోజు నైట్ అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగింది అసలు? ఏదో జరిగింది అంటారు, మరి ఏం జరిగిందో క్లియర్గా తెలియదు. బట్ ఇంట్లోనే దెబ్బతిన్నాడు అటు, బయటికి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడించి ప్రెషర్ ఇచ్చి ఆడించారు సిపిఆర్, అప్పుడు ఆక్సిజన్ పెట్టారు. వాళ్ళ మాటలతోటి నాకు అర్థమైంది ఏంటంటే పోయినాకే తీసుకెళ్ళామని అనే ఫీలింగ్ వచ్చింది. ఏంటి డాక్టర్ మాట్లాడే దాన్ని బట్టి. ఓకే, నాకు సైన్స్ కొంచెం తెలుసు. అంటే ఇంటి దగ్గరే, ఇంటి దగ్గర ఏదన్నా అయ్యి ఉంటుందేమో నేను అనుకున్నాను. బట్ కాకపోయినా ఈ నొక్కి కరెంట్ పెట్టి షాక్ ఇచ్చి సిపిఆర్ చేస్తే అది అందుకే. ఓకే, వెంటిలేటర్ తాగితేనే చేస్తారు. అంటే ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళాక వాళ్ళు అలా సిపిఆర్ చేసి హీట్ లో ఆడించారు. ఓకే, నెక్స్ట్ అవర్స్ లో ఆ హీట్ ఉంటుంది బాడీకి అప్పుడు. అంటే ముందు చెప్పేస్తే మళ్ళీ ఫ్యాన్స్ వీళ్ళు ఫ్యామిలీ కంగారు పెడతారని ఒక రోజు అలా ఊహించాను. అది కాకపోవచ్చు, పనుల పేరుతో ఉన్న తీసుకెళ్ళినా అది సివియర్ పెట్టడం మాత్రం సివియరే. ఓకే, ఎందుకు చక్కగా ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు పక్కన పెట్టారు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆ పిల్లలు కూడా.